ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ ಸನಾತನ ಭಾರತೀಯ ಸಂಸ್ಕೃತಿ ಸಂಪ್ರದಾಯಗಳನ್ನು మన తెలుగు వారందరికీ అందచేసే ఉద్దేశంతోనే ప్రారంభించింది జోషి టీవీ. మరి ఈ ఎపిసోడ్లో నవరత్నాలు వాటికి సంబంధించిన వివరణ మనం తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. మనిషికి నవరత్నాలకు సంబంధం ఉంది. నవగ్రహాలకు అంటే ఎప్పుడైతే జన్మ జాతకంలో పుట్టినప్పుడు గ్రహాలను మూడు విభాగాలుగా చేస్తాం, ఫ్రెండ్లీ ప్లానెట్స్, ఎనిమీ ప్లానెట్స్ అండ్ మిడిల్ ప్లానెట్స్ అని. సో నేను జాతకం చెప్పేటప్పుడు కూడా నేను అలాగే చెప్తాను. నేను చెప్పే జాతకం ఎట్లా అంటే, తప్పకుండా నేను ఎవరికైతే జాతకం చెప్తున్నానో వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్ రావాలి. ఆ విధంగా నేను జాతకం చెప్తాను. ఏదో వచ్చారా ఒక ప్రశ్న అడిగారా చెప్పేసాం వెళ్ళిపోయాం, మీరు ఈ పూజ చేసుకోండి వెళ్ళిపోవడం అని చెప్పడం అయితే ఉండదు. వాళ్ళకి తప్పకుండా ఒక సరైన అవగాహన కలిగించడం, గైడెన్స్ చేయడము. ఎందుకోసమంటే మీరు సక్సెస్ అవుతే ఆటోమేటిక్గా మేము సక్సెస్ అయినట్టు, మీరు సక్సెస్ అయ్యారనుకోండి మేము సక్సెస్ అయ్యాము అంటే జ్యోతిష్ శాస్త్రం మీద కూడా ఇంకా నమ్మకం పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శాస్త్రం మీద ఇప్పుడు నమ్మకం పడిపోవడం కారణం ఏంటంటే శాస్త్రజ్ఞ కారణం. శాస్త్రంలో ఎలాంటి దూషణ లేదు, ఎలాంటి తప్పులు కూడా లేవు. కాబట్టి శాస్త్రజ్ఞులుగా మేము ప్రతి ఒక్క ప్రజలందరికీ కూడా సరైనటువంటి విజ్ఞానాన్ని విజ్ఞతతో అందించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈ మన యొక్క జాతకం లోపల ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు అనుకూలంగా లేవు అనేటివి ఫస్ట్ కేటగిరైజ్ చేయాలి. వేసిన తర్వాత మనిషిని ప్రశ్నలు అడగాలి, మీకు ఎలాంటి సందర్భాలు ఉన్నాయి, మీరు ఎలా ఉన్నారు, మీ ఆరోగ్య స్థితి ఏంటి, మీ ఆలోచన విధి విధానం ఏంటి, ఇవన్నీ కూడా కేటగిరైజ్ వేసి తర్వాత ఇతనికి ఏ రత్నం కుదురుతుందో అనేది ఆ రత్నాన్ని చూసి ఆ రత్న ధారణ చేయడం అనేది జరగాలి. సాధారణంగా చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఒక క్యాటలాగ్ పెట్టేసుకొని మేషరాశిలో పుట్టినటువంటి వాళ్ళు పగడాన్ని ధరించాలి, వృషభ రాశిలో పుట్టినటువంటి వాళ్ళు వజ్రాన్ని ధరించాలి అని చెప్పి ఆ రాశ్యాధిపతికి సంబంధించిన రత్నాన్ని సూచన చేసి పెట్టేసుకోమంటారు. ఇది ముమ్మాటికి తప్పు. కొంతమంది నక్షత్ర ఆధారంగా, అంటే ఎవరైనా పుష్యమి నక్షత్రంలో పుట్టారనుకోండి, అది శనిగ్రహానికి సంబంధించిన నక్షత్రం కాబట్టి మీరు చక్కగా నీ ఇంద్రనీలమణి పెట్టేసుకోండి, పునర్వసు నక్షత్రంలో పుడితే కనుక పుష్యరాగం పెట్టుకోమని చెప్తారు. ఇది కూడా ముమ్మాటికి తప్పు. అవి ఏవైతే కనుక ఆ గ్రహాలకు, ఆ యొక్క నక్షత్రాలకు ఆ గ్రహాలు అధిదేవత అని చెప్పారే, కానీ ఆ మనిషికి ఆ గ్రహాల ప్రభావం పడ్డదా లేదా, మరి ఆ మనిషి ఏంటి అనేది ఎగ్జామినేషన్ అనేది ఉండాలి. ఒక ల్యాబ్ సిస్టమ్, ఆ ల్యాబ్ సిస్టమ్ ద్వారానే తెలుసుకోవాలి. ఈ నవరత్న ధారణ అనేటువంటిది మనిషికి చాలా కీలకమైనటువంటిది. మనిషిలో ఆయా తేజస్సు లేనప్పుడు ఆ రత్నధారణ ద్వారా అతను ఆ తేజస్సుని పొందే సందర్భాలు ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా జాతకంలో లగ్నస్థానం చాలా కీలకమైనటువంటిది. అంటే ఉద్యోగం గురించి వెతుకుతున్నారా, లేదా సంతానం కావడానికి వెతుకుతున్నారా, పెళ్ళి కావట్లేదా, అసలు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఖర్చులు ఎక్కువ అవుతున్నాయా, స్థిరాస్తులు రావట్లేదా, అన్నదమ్ములతో సఖ్యత లేదా, మరి ఆరోగ్యం సరిగ్గా లేదా, అసలు అదృష్టం కలిసి రావట్లేదా, అన్నీ ఉన్న అలుటున్న శని అన్నట్టుందా, ఇలా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం జ్యోతిష్ శాస్త్రమే చూపిస్తుంది. కాబట్టి సమస్య ఉంది అంటే పరిష్కారం కూడా ఉంది, పరిష్కారం లేని సమస్య అంటూ కూడా ఉండదు. కానీ సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నంలో కొత్త సమస్యను మాత్రం తెచ్చిపెట్టుకోవద్దు. ఎందుకోసమంటే జాగ్రత్త, మోసం చేసేవాళ్ళు మీ చుట్టూనే ఉంటారు. ఎందుకోసమంటే నోట్లో నాలుకలా ఉండమంటారు. ఎందుకోసమంటే నాలుక ఎంత మెత్తగా ఉంటుంది, 32 పళ్ళ మధ్యనే జాగ్రత్తగా ఉంటూనే అది మనకి శరీరానికి కావాల్సిన అన్నింటినీ అది ప్రసాదిస్తుంది, కానీ ఎన్నడూ కూడా 32 పళ్ళ కింద పడదు. అలాగే మన జీవనోద్ధారానికి సంబంధించి ఈ ప్రపంచంలో కూడా నోట్లో నాలుకల్లాగానే ఉండాలి అంటారు. ఈ జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించిన విశ్లేషణాత్మకమైనటువంటి చర్చలను మీరు ఎప్పుడు కూడా చూస్తూ ఉండండి. మీ ఆధారాభిమానులు కూడా మాకు ఎప్పుడు కావాలి.